ఎస్ కృష్ణా జిల్లా ఉయ్యూరు టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావుపై కలెక్టర్కు అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చైర్మన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీసీ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ జోలికి వస్తే చంద్రబాబుకు బుద్ధి చెప్తామంటూ బీసీ నేతలు నినాదాలు చేశారు. చైర్మన్గా పూర్ణచంద్రరావును తొలగిస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కృష్ణాజిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు సొంటి నాగరాజు హెచ్చరించారు. టీడీపీ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మున్సిపల్ చైర్మన్ పూర్ణచంద్రరావు విమర్శించారు. ఈ పదవులు ఏరేసి అందరూ కులాలు 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 మధ్య గొడవలు పెట్టి ఈ పదవులు ఏరేసి అందరి మేళ మా గొడవలు పెట్టి ఎస్ కృష్ణా జిల్లా ఉయ్యూరు టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావుపై కలెక్టర్కు అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చైర్మన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీసీ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ జోలికి వస్తే చంద్రబాబుకు బుద్ధి చెప్తామంటూ బీసీ నేతలు నినాదాలు చేశారు. చైర్మన్గా పూర్ణచంద్రరావును తొలగిస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కృష్ణాజిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు సొంటి నాగరాజు హెచ్చరించారు. టీడీపీ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మున్సిపల్ చైర్మన్ పూర్ణచంద్రరావు విమర్శించారు. దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి ఉయ్యూరు టీడీపీలో గొడవ? థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఉయ్యూరు నగర పంచాయతీ అంటే పెనమలూరు నియోజకవర్గంలో ఉయ్యూరు గత ఏదైతే పెద్దది ఎలక్షన్ చూస్తున్నాయి మున్సిపాలిటీగా అవడం జరిగింది. అంతకుముందు పంచాయతీగా ఉండడం జరిగింది. అయితే కిందసారి మున్సిపల్ గా మారినటువంటి యొక్క ఉయ్యూరు మున్సిపాలిటీకి చైర్మన్ గా ముందుగా జంపన్న పూర్ణచంద్రరావు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికి 4 సంవత్సరాలు గడుస్తుంది. 4 సంవత్సరాలు గడిచిన తర్వాత సిసి నాయకుడు ఉంటున్నాడు. అంటే ఎవరన్నా వేరే వాళ్ళకి తీసుకొచ్చి పెట్టాలంటే 2.5 సంవత్సరాల ముందు పూర్ణచంద్రరావుని పెడదామని చెప్పేసి ఆలోచన చేశారు. ఆ తర్వాత పూర్ణచంద్రరావు కంటిన్యూ అవడం జరిగింది. వర్క్ కూడా బాగా చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది కుల నాయకులు ఖచ్చితంగా పూర్ణచంద్రరావుని తప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం అనేది కలెక్టర్కి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెట్టారో అప్పుడే బీసీ సంఘాల నాయకులు ఒక్కసారిగా దగ్గుమన్నారు. ఖచ్చితంగా మంచి వర్క్ చేసేటువంటి పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి పూర్ణచంద్రరావుని తొలగించడం ఏంటి అని చెప్పేసి జిల్లా కలెక్టర్తో కూడా వాళ్ళు మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి ఉయ్యూరులో వాళ్ళు మున్సిపాలిటీ ఎదురుగా వాళ్ళు కూడా ధర్నా చేయడం గారు మెయిన్ సెంట్రల్ ఏదైతే 3 రోజుల కోడలి వద్ద వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది. ధర్నాలు తీయటమే కాకుండా టీడీపీ చేస్తున్నటువంటి అంటే స్వతహాగా టీడీపీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావుని టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బీసీ సంఘాలు ఆరోపిస్తుంది. కులాల మధ్యన చిక్కు రేపి వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని చెప్పేసి అగ్ర కులాలు ఈ యొక్క నగర పంచాయతీ ఆరోపణ చూస్తున్నారని చెప్పేసి బీసీ సంఘాలు ప్రధానంగా ఆరోపించి అట్లాగే ఏదైతే ఈ పదవిని చైర్మన్ పదవి నుంచి చంపాన పూర్ణచంద్రరావుని తొలగించి ఆ పదవిలో వేరే ఓసీకి సంబంధించినటువంటి ఒక నేతను తీసుకోవాలని చెప్పేసి పావులు వస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ యొక్క చైర్మన్ పదవిని కనుక పూర్ణచంద్రరావు కనుక తొలగిస్తే కనుక ఖచ్చితంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిగా బీసీ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా జంపాన పూర్ణచంద్రరావుని బరిలోకి దింపురావని చెప్పేసి కూడా సొంటి నాగరాజు అంటే కృష్ణా జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు సొంటి నాగరాజు హెచ్చరించారు. అదేవిధంగా దీనికి సంబంధించి గౌడ కులస్తులతో గెలిచినటువంటి కొనకల నారాయణ స్వతహాగా ఆ కులానికి సంబంధించినటువంటి నేత అయినటువంటి జంపాన పూర్ణచంద్రరావుకి అన్యాయం చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడటం సరికాదు. అట్లాగే పెడమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గాయత్రి వెంకట్రావుకి అట్లాగే ఇప్పుడు ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ ఉన్నటువంటి జంపాన పూర్ణచంద్రరావు కూడా ఆయన ద్రోహం చేసే విధంగా ఎంపీ కొనకల నారాయణ ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయనే ఈ యొక్క దీన్ని పూర్ణచంద్రరావుని తప్పించే విధంగా పావులు కలుగుతున్నారని చెప్పేసి కూడా
ప్రత్యేకంగా ఈ బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఉయ్యూరులో వాళ్ళు బీసీ సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్మించాలని చెప్పేసి వాళ్ళు తీర్మానించుకోవడం. ఈ ర్యాలీకి సంబంధించి పోలీసులు పరిమితి లేదని చెప్పేసి అడ్డుకోవడం, మాకు ఎందుకు పరిమిషన్ ఎవరు అంటే చెప్పేసి ఒక పక్కన బీసీ నేతల కింద పోలీసుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఒక ఉద్రిక్త వాతావరణం కూడా అక్కడ నెలకొంది. అయితే ఎట్టకేలకు కొద్దిసేపటి తర్వాత బీసీ నేతలకి వాళ్ళు పోలీసులు ఒక సందర్భానుసారాలు వాళ్ళకి నర్సీ పంపించడం, ఆ తర్వాత రోడ్డు మీదే వాళ్ళు బయట ఇంటి ప్రెస్ మీట్ నిర్వహించి ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కనుక బీసీలు కనుక అన్యాయం చేస్తే కనుక ఖచ్చితంగా కన్నూరు నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిగా జంపాన పూర్ణచంద్రరావు నిలబెడతామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం కూడా జరిగింది. టీడీపీ కూడా గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఉంటున్నాడు ఏం చేయడానుకున్నారేమో, ఎప్పుడైనా సరే మెత్తగా ఉండేవాళ్ళే ఎప్పుడైనా సరే ఏదన్నా చేయగలిగిందంటే నసలకి ఎక్కే దెబ్బ కొడుతుంది. మీరు గమనించుకోండి, అది ఎలాంటిది కాదు. మీరు ఎప్పుడైనా ఇప్పుడు కూడా గమనించుకోండి, కనీసం ఒక్క మాట నాకు చెప్పారా, మీ అవిశ్వాసం పెడుతున్నారంటే ఇండివిజువల్గా మీరందరికీ మీ దగ్గరికి ఏ కౌన్సిలర్ అయినా సరే నేను వద్దు దింపుతానని చెప్పి ఎవరన్నా వచ్చారా? మీరు దగ్గర నుండి ఫోన్ చేసుకుని ముగ్గురు మనుషులు ఫోన్ చేసి మీరు భయపెట్టి మరి ఈనాటి వాడు సంతకాలు చేస్తున్నారంటే అంతకన్నా దిక్కు మన పని మీద ఉందా నేను అడుగుతున్నాను. ఏ హిందూ సోదరుడైనా, ఏ కాపు సోదరుడైనా, ఏ క్రిస్టియన్ సోదరుడైనా సరే చైర్మన్ ఈ విధంగా మాకు కించపరిచే విధంగా చేశాడంటే నేను ఈనాడు సిద్ధం, దేనికైనా సిద్ధమే. మీరు రండి ఉరేసిన నేను పరిస్థాను, కానీ అందరినీ కలుపుకోవటం మీరు చూడలేక మరి ఏదో నాకు పేరు వచ్చేస్తున్నాను లేదా నా కులానికి పేరు వచ్చేస్తున్నాను. మీరు ఈ విధంగా కించపరుచుకుంటే రేపు రాబోయే కాలంలో మీరే దెబ్బతింటారు. ఎందుకంటే గమనించండి, ఇవాళ వరకు మన బట్టి కొంత ఆగి ఉంది ఇక్కడ, లేదనుకుంటే ఏం జరుగుద్దు అది మీ తర్వాత ఎలక్షన్ అప్పుడు చూద్దరు. కానీ టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, బీసీలని ఓట్ బ్యాంక్గానే వాడుకున్నారు తప్ప మాకు పదవులు ఇవ్వడానికి కానీ తోక పదవులు ఇచ్చి కూడా వాటిలో కూడా కత్తిరిలేస్తున్నారు ఈ రోజున. మరి మొన్న ఎన్నికల్లో మరి పోలా గారిని చైర్మన్ చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. ఆ చైర్మన్ చేయడం కూడా వ్యూహాత్మకంగా చేశారు. కానీ ఈ రోజున ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎమ్మెల్సీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, అయినా మా బీసీలో ఓ చిన్న